Hi friends, welcome to our channel. First of all, thanks for clicking on this video and thanks for supporting me. Ee roju man channel lo ok manchi video ni aithe cheyabothunnam. Aithe video endante manlo chaala mandi aithe dial pad ni aithe use chestu untam. Kaakapothe ila maniki chaala simple ga aithe untundi. Ila simple method kaakunda kaasta attractive ga vaadalani aithe chaala mandiki aithe untundi kada. So andu kosam aithe ok manchi video ni aithe mee munduku aithe teesukoraadam jarigindi. So ee video lo maniki em em untayante, so ila maniki background lo white color aithe undi kada. ఇలా కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్ లో లైవ్ వాల్ పేపర్స్ అనేటివి డిఫాల్ట్ గా సెట్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మన యొక్క ఇమేజ్ ని గానీ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అయితే మనం సెట్ అనేది చేసుకోవచ్చు. సో అందుకోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ అయితే వాడాలి. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ మొదటిసారి కానీ వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నాకు కాస్త సపోర్టింగ్ గా ఉంటుంది, అదేవిధంగా మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అనేది చేద్దాం. సో అందుకోసం అయితే ప్లే స్టోర్ లైక్ వెళ్ళేసి అయితే ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాలని చెప్పాను కదా, మై ఫోటో ఫోన్ డైలర్ కాంటాక్ట్స్ అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ఇన్స్టాల్ అనేది చేసుకోండి. యాప్ చాలా బాగా అయితే యూస్ఫుల్ అనేది అయితే అవుతుంది. సో వీడియో చూసిన తర్వాత ఇన్స్టాల్ అనేది చేయండి, ఎందుకంటే నేను ఎలా ఎలా పర్మిషన్స్ ఇస్తాననేది అయితే వన్స్ మీరు చెక్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు దా పర్మిషన్స్ ఎలా ఎలా ఇవ్వాలని అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో వన్స్ మనకు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఓపెన్ అనేసి అయితే ఇచ్చేద్దాం. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పైన త్రీ డాట్స్ అయితే ఉంది కదా సెట్టింగ్స్ అనేసి, దానిపైన అయితే ట్యాప్ అనేది అయితే చేయండి. ఇక్కడ మనకి కస్టమ్ స్టైల్ అనేసి అయితే ఉంది కదా, ఈ కస్టమ్ స్టైల్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ అయితే ఒకటి ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ కాల్ బటన్ అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు అగైన్ రెడ్ కలర్ డిక్లైన్ బటన్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రై స్లైడ్ టు ఆన్సర్ కాల్ అనేసి అయితే ఉంది కదా, సో ఇలాగ వన్స్ మనం డ్రాగ్ అనేది అయితే చేయాలి. ఇలా చేస్తే మన కాల్ అనేది అయితే లిఫ్ట్ అనేది చేయొచ్చు. డబుల్ ట్యాప్ టు డిక్లైన్ అనేసి అయితే ఉంది కదా, దానిపైన డబుల్ ట్యాప్ అనేది అయితే ఇచ్చేయండి. ఇలా వన్స్ మనం డబుల్ ట్యాప్ అనేది ఇచ్చేసిన వెంటనే ఒకసారి మీరు ఎగ్జిట్ అనేసి అయితే అయిపోండి. ఇలా వన్స్ మనం ఎగ్జిట్ అనేసి అయిన వెంటనే ఇలా మనకి లాంగ్ ప్రెస్ టు షో మోర్ ఆప్షన్స్ అయితే ఉంది కదా, ఆ లాంగ్ ప్రెస్ టు షో మోర్ ఆప్షన్స్ పైన ఒకసారి ట్యాప్ అనేది చేయండి. ఇలా చేసిన వెంటనే మనకి రిక్వైర్ పర్మిషన్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేదానికి ఓకే అనేది అయితే ట్యాప్ చేయండి. ఇలా ఇచ్చిన వెంటనే ఇక్కడ మనం కొన్ని చూసామంటే రీడ్ రైట్ కాల్ హిస్టరీ, అలా కొన్ని కింద మనకి పర్మిషన్స్ అయితే ఉన్నాయి కదా, దానిపైన ట్యాప్ చేసి కొన్ని పర్మిషన్స్ అయితే అలో అనేసి అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ అడిగే పర్మిషన్స్ అన్నీ కానీ ఇచ్చేసామనికి మనకి యాప్ అనేది అయితే సక్సెస్ఫుల్గా వర్క్ అనేది అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఇలా వన్స్ మనకి వచ్చిన తర్వాత డిఫాల్ట్ కాల్ ఫోన్ అనేసి అయితే ఉంది కదా ఇక్కడ మనకి, అక్కడ వచ్చి మనకి కాల్ ఫోన్ అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ అనేది అయితే చేయండి. సో ఇలా చేసిన తర్వాత మనకి సెట్ యాస్ డిఫాల్ట్ అనేసి అయితే వచ్చింది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి డైరెక్ట్గా మనం ఇప్పుడు ఫోన్స్ అనేది అయితే చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు మనకి లైవ్ వాల్ పేపర్ అనేటివి అయితే సెట్ అనేది చేసుకుందాం. సో ఇది వచ్చి మనకి డిఫాల్ట్గా అయితే ఉంటుంది ఈ యొక్క యాప్లో. ఒకవేళ మనకి ఈ డిఫాల్ట్ థీమ్ కానీ మనకు వద్దనుకుంటే వేరేలా కూడా మనం సెట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనకి డైలర్లో అంటే డైల్ ప్యాడ్ యొక్క సెట్టింగ్స్ అనేటివి అయితే చేంజ్ చేసుకునేది చూపిస్తాను. ఇక్కడ మనకి కింద మనకి రైట్ సైడ్ బాటంలో కలర్స్ అయితే ఉంది కదా, ఆ కలర్స్ పైన కానీ మనం ట్యాప్ చేసామంటే ఇక్కడ మన సెట్టింగ్స్ అనేటివి అయితే చేంజ్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఇలా మనకి నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ దానిపైన కలర్స్ అనేటివి అయితే బ్లింక్ అవుతూ ఉంది కదా, దాని అయితే ఎలా చేంజ్ చేసుకోవాలని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో కానీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి ఇలాగైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు. పిక్ ఇమేజ్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఫోన్లో ఉన్న మన యొక్క ఇమేజెస్ని మనం ఇక్కడ సెట్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అగైన్ పిక్ ఇమేజ్ అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి మన మొబైల్లో మన యొక్క ఇమేజెస్ ఏమైతే ఉన్నాయో ఆ యొక్క ఇమేజ్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకునేసి మనకి బ్యాక్గ్రౌండ్లో సెట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇది కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఓకే సెలెక్ట్ అనేది అయితే చేసుకున్నాం. ఇలా మనకి ఎంతవరకు అయితే కావాలనుకుంటామో అంతవరకు దాన్ని అప్లై అనేది అయితే చేసుకుందాం. సో ఇప్పుడు కానీ మనం చూసామంటే మనకి వెనకాల డైల్ ప్యాడ్లో మన యొక్క ఇమేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇలాగైతే రావడం అయితే జరిగింది. ఒకవేళ మనకి 1 2 3 నెంబర్స్ యొక్క స్టైల్ అనేది కానీ చేంజ్ కావాలనుకుంటే కింద మనకి కలర్స్ అయితే ఉంది కదా, ఆ కలర్స్ అనే దానిపైన ట్యాప్ చేసి కీప్యాడ్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, ఆ కీప్యాడ్ ఎఫెక్ట్లో మనకి ఎలాంటిది అయితే కావాలనుకుంటామో అలాంటి దాన్ని అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనకి ఇదైతే ఉండాలి, ఇప్పుడు మనకి అది కాకుండా వేరేదైతే సెలెక్ట్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది.
ఇలా చిన్న చిన్న యాడ్స్ వస్తే దాని అయితే మనం స్కిప్ అనేది అయితే చేసేవచ్చు. సో ఇప్పుడు మనకి డైరెక్షన్ లో కానీ చూసామంటే మనకి ఎలాంటి డైరెక్షన్ లో లైటింగ్ అనేది రావాలనేసి అయితే మనకి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ స్పీడ్ అనేది లైటింగ్ యొక్క స్పీడ్ ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఇలాగైతే మనం సెట్ అనేది చేసుకునేసి మనకు కావాల్సిన విధంగా చేంజ్ అని చేసుకున్న తర్వాత అప్లై అనేది కానీ చేసామంటే మనకి ఇక్కడ కీప్యాడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ లో మన యొక్క ఇమేజ్ అయితే సెట్ అయిపోవడం అయితే జరిగింది. సో వన్స్ మనకి ఇలాగా మొత్తం సెట్ అనేది అయితే చేసుకున్న తర్వాత మనం ఎవరికైనా సరే ఫోన్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కలర్లో వెళ్ళేసి ఇక్కడ మనకి కింద బాటంలో కలర్స్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఇంతకుముందు మనం చూపించిన విధంగానే ఇక్కడ మనకి లైవ్ వాల్ పేపర్స్ అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోవచ్చు, అక్కడ సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు రీసెంట్గా ఇన్స్టాల్ చేసిన యాప్లోకి అయితే వెళ్దాం. ఇలా మనకి కాల్ ఫోన్ అనేసి అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇలా వన్స్ మనం రైట్ సైడ్ కానీ డ్రాగ్ చేసామంటే ఇంతకుముందు మనం లాస్ట్లో ఎవరితో అయితే మాట్లాడామో వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. కాకపోతే మనకి నెంబర్స్ కానీ ఎంటర్ చేయాలంటే కింద మనకి డైల్ ప్యాడ్ అయితే ఉంది కదా, సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ అనేది చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఇలా మనం నెంబర్ అనేది ఎంటర్ చేసుకునేసి అయితే ఫోన్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇలాగంతా చేయొచ్చు. ఇప్పుడు మనకి లైవ్ వాల్ పేపర్ని ఎలా సెట్ చేసుకోవాలనేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అందుకోసం అయితే ఇంతకుముందు మనం రీసెంట్గా ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ అయితే కిందకి డిఫాల్ట్గా అయితే పెట్టుకుందాం. ఇక్కడ మనకి కాల్ ఫోన్ అనేది అయితే ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి దాంట్లో అయితే మన లైవ్ వాల్ పేపర్ని అయితే ఎలా సెట్ చేసుకోవాలనేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి పైన త్రీ డాట్స్ అయితే ఉంది కదా సెట్టింగ్స్ అనేసి, దానిపైన అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే ఉంది కదా దానిపైన అయితే ట్యాప్ చేయండి. వన్స్ మనం ఇలా ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడైతే మనకి కొన్ని సెట్టింగ్స్ అనేటివి అయితే రావడం అయితే జరుగుతాయి. ఇలా మనకి చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ వస్తూ ఉంటాయి, దాన్ని అయితే ఈజీగా క్లోజ్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కాలర్ లేక అయితే వెళ్ళండి. ఇలా కింద మనకి చూసామంటే ఇలాగైతే వస్తుంది కదా లైవ్ వాల్ పేపర్. సో ఇంతకుముందు మనం ఎలా చేసుకోవాలని అయితే చూపించాను, సో వన్స్ అగైన్ మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కావాలనుకుంటామో దాన్ని కానీ ఇక్కడ మనం ట్యాప్ అనేది చేసుకునేసి అప్లై అనేది కానీ చేసామంటే మనకి లైవ్ వాల్ పేపర్ అనేది సక్సెస్ఫుల్గా డిఫాల్ట్గా అయితే క్లిక్ అనేది అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి అది వర్క్ అవుతుంది లేదంటే ఇక్కడ మీకు అయితే అబ్జర్వ్ అనేది చేయొచ్చు. సో ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. బై బై.